రచయితలు ప్రముఖుల మధ్య నిలబడి మాట్లాడగలగడం నిజంగా నా భాగ్యం. నేను సినిమా నటుడిని, రచయితని తక్కువ. సినిమా కథారచయితగా నా పేరు పడింది పెళ్లి పుస్తకం, అంతకుముందు పర్వతాలు పానకాలు. అంతకుముందు నేను రాసిన నాలుగేళ్ల చావుడి అనే నాటకం, అదే నాటకాన్ని సినిమాగా తీశారు. అది కాకపోయినా చాలామంది సినిమా కథా రచయితలతో నాకు సంబంధం ఉంది. ఆ రోజుల్లో సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఒకరే రాసేవారు. తర్వాత మారిపోయి సౌలభ్యం కోసం కథ ఒకరు, స్క్రీన్ ప్లే ఒకరు, మాటలు ఒకరు, అలా పాటలు వేరే అలా రాస్తూ వచ్చారు. సౌలభ్యం కోసంగా అలా మార్పులు వచ్చాయి. అయితే ఈ రోజున కె విశ్వనాథ్ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు మొదలైనటువంటి ప్రముఖ దర్శకులు ఇక్కడ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబోతున్నారని విన్నాను. వారితో పాటు నన్ను కూడా గుర్తించడం అనేది నిజంగా నా అదృష్టం. తెలుగు సినీ రచయితల సంఘం నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం విజయవంతమైందని చెప్పడానికి ఆదివిష్ణు గారు రావడమే ఒక కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. రచయిత అంటే ఇలా ఉండాలి అని చెప్పని చెప్పేటువంటి రీతిలో ఒక గౌరవ పత్రికకి గౌరవ సంపాదకుడిగా ఉండినటువంటి, విజయ చిత్రకు సంపాదకుడిగా ఉన్నటువంటి రావికొండలరావు గారు ఈ సభలో ఉండడం ఒక భీష్మ పితామహుడు భారతాన్ని నడిపినంత ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు భువనచంద్ర గారు మాట్లాడుతూ ఆనాటి మహానుభావులు ముళ్ళబాటలు నడుస్తూ మనకందరికీ పూలబాటను పరిచారని చెప్పి చెప్పారు. అది నిత్యం సత్యం. ఎవరైతే మొట్టమొదట ఏ సంస్థనైనా ఏర్పరుస్తారో, ఎవరైతే మొట్టమొదట ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడతారో, ఎవరైతే మొట్టమొదట ఒక మంచి పథకాన్ని చేపడతారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ముళ్ళబాట నడవాల్సిందే. అది మనకు స్వాతంత్ర సమరమైతేనేమి, గ్రంథాలయోద్యమం అయితేనేమి, ఇప్పుడు చూస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాల సందర్భంగా మనకందరికీ కూడా అనుభవిక వేద్యమే. ఇంతకుముందు ఏవీలో చూసినట్టుగా ఒక ఎర్రంశెట్టి సాయి గారు అయితేనేమి, ఒక ఏల్చూరు వెంకట్రావు గారు అయితేనేమి, అలాంటి వాళ్ళందరూ కూడా చల్లా సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా ముందు దారి చూపించి ఇవాళ ఈ తెలుగు సినీ రచయిత సంఘానికి వాళ్ళు బీజావ్యాప్తి చేస్తే ఇవాళ మహావృక్షమై ఫలపుష్ప ఫలితమై ఇంత ఆనందకరంగా ఎఫ్ఎన్సిసి కన్వెన్షన్ హాల్లో చేసుకునేంత సంబరాన్ని పొందింది అని చెప్పంటే ఆ మహానుభావులకు, వ్యవస్థాపక సభ్యులకు అందరికీ కూడా నమస్కరించాల్సిన అవసరం ఉంది. గురుతుల్యులు, గురుగారు పరుచూరి గోపాలకృష్ణ గారికి, మొత్తం కార్యవర్గానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ రచయితగా పుట్టాలనుకుంటున్నాను. ఆ సినిమాని ఏ రకంగా తయారు చేయాలన్నా, ఎంత గొప్పగా తయారు చేయాలన్నా, మొదటి అక్షరం దగ్గర నుంచి చివర ఫ్రేమ్ దాకా రచయిత తప్ప ఇంకొకళ్ళు ఉండరు. రచయిత ద్వారానే ఏదైనా జరుగుతుంది. సో అదంతా మొదటి నుంచి తెలిసిన మనిషిని, ఎందుకంటే మొదటి నుంచి నేను పుస్తకాలు ఎక్కువే చదివాను.
అట్లాగే మా గోపాలకృష్ణ గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పుస్తకాలు చిన్నప్పుడు ఆయన రాసిన పుస్తకాలు కూడా చదువుతూ పెరిగిన వాడిని. అలాగే సినిమా ఫీల్డ్కి కలిసే వచ్చాం ఆయన అన్నగారు మేమంతా కలిసి ఒక టైంలోనే. సో నేను ఇట్లా నిర్మాతగా ఉన్నాను. నేను నిర్మాతగా ఇంత ఎదగటానికి కూడా కారణం ఒక కారణం రచయిత ఆయన ఎండమూరి వీరేంద్ర నాయుడు. అలాగే చాలామంది రచయితలు మా బలభద్రపాద రమణ గారు కానీ ఇట్లా చాలామంది మాకు మా సినిమాలకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ రచనల ద్వారానే నేను ఈ స్థితికి వచ్చాను. అందరూ రచయితలు కలిసి రైటర్స్ అసోసియేషన్ ఏర్పడితే బాగుంటుందని ఆ తర్వాత ఇలా తెలుగు సినీ రచయితల సంఘం ఏర్పడింది. ఇప్పుడు రజతోత్సవం జరుపుకోవడం అత్యంత ఆనందదాయకం. ఇందులో నేను భాగంగా గౌరవ అధ్యక్షునిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నోసార్లు పరిచయ గోపాలకృష్ణ గారు నన్ను నేను ఎన్నోసార్లు అధ్యక్షునిగా ఉన్నాను, నువ్వు సీనియర్ రచయితగా నువ్వు అధ్యక్షుని ఉండమని నన్ను ఆదేశించారు. కానీ నేను వారికి మెత్తగా చెప్పాను, ఏమంటే నేను మామూలు కృష్ణను మాత్రమే సార్, మీరు ఈ సినీ గోవర్ధనగిరిని ఎత్తగల గోపాలకృష్ణుడు కాబట్టి అటు నిర్మాతకైనా దర్శకునికైనా చెప్పగలిగే సత్తా మీకే ఉంది, వాళ్ళు వినగలరు, కాబట్టి మీరుంటేనే రచయితల గౌరవం అని చెప్పాను. సంస్థని స్నేహితులు గోపాలకృష్ణ గారు, ఆకేళ్ళ గారు, ఇంకా మిగిలిన వారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు రమణి గారు, రత్నబాబు గారు, అనురాధ గారు, అందరూ కలిసి ఈ సంస్థని విజయవంతంగా ఇంతకాలం నడపడం చాలా గొప్ప విషయం. ఏ పోని చెప్పుకుందాం, పోయిందే ఉంది. ఇప్పుడు రచయితలకి వయసుతో పని లేదు, అది గోపాలకృష్ణ ఇంకా తెలియలేదు పాపం. సో ఈ సంతోషమైన సందర్భంలో ఇంతమంది ఇక్కడికి రావటం, ఇంతమంది రచయితలు కలవటం, ఇది 25 నుంచి 50 50 నుంచి 100 మనం ఉన్నా లేకపోయినా ఈ సంస్థ ఇలా నడుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రావటం నాకు అత్యంత సంతోషంగా ఎంతో సంతృప్తిగా ఉంది. దానికి కారణం ఈ సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తరువాత నేను అత్యధికంగా గౌరవించేది, అతి సన్నిహితంగా ఉండేది రచయితలతోటి. ఈ విషయం గోపాలకృష్ణ గారికి, పొరుచూరి వెంకటేశ్వరరావు గారికి, మా సత్యానంద గారికి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఈనాటికి మా అనుబంధం అలాగే కొనసాగుతూ వస్తుంది. అంతటి గౌరవాన్ని నేను రచయితలకు ఇస్తూ ఉంటాను. రచయితలే లేకపోతే మేము లేవు అన్నది వాస్తవం. ఉదాహరణకి ఇది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కాదు, నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంటు.
మరోలా అనుకోకపోతే నేను రాఘవేంద్రరావు గారు, సత్యానంద గారు, మోహన్ బాబు గారి ఇంటికి ఈ మధ్య దీపావళి ఫెస్టివల్ కింద వెళ్ళాం. వెళితే అక్కడ చాలా అందమైనటువంటి ఒక సోఫా ఉంది, ఐ మీన్ సింహాసనం ఉంది, ఆ వెండి సింహాసనం. అది రాగానే సరదాగా రాఘవేంద్రరావు గారు సత్యానంద గారు కూర్చో ఓ ఫోటో చాలా బాగుంటుంది అన్నారు. అది దూరం నుంచి చూస్తున్నాం, నాకు ఎంత అప్రోప్రియేట్గా ఉందంటే కరెక్టే కదా, ఆ స్థానంలో కూర్చొని అర్హత సత్యానంద గారు రచయితగా అనుకుంది కదా అని అనుకుంటున్నా, కానీ పక్కనే ఉన్నారు రాఘవేంద్ర గారు, తర్వాత కృష్ణరాజు గారు పిలిచారు, ఆ తర్వాత మోహన్ బాబు అక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత నేను కూడా ఏ ఆగండయ్యా నేను వస్తాను, ఇది అద్భుతమైన స్టిల్, ఇది రచయితగా సత్యానంద గారిని మాత్రమే గౌరవించుకోవడం కాదు, రచయితలు అందరినీ మనం గౌరవించుకున్నట్టు ఈ స్టిల్లో నేను ఉంటాను, నేను భాగస్వామి అవుతానట్టు నాకు నేనుగా స్పందించి అక్కడికి వెళ్ళాము. చాలా చక్కటి స్టిల్ రాఘవేంద్ర గారు, అందరూ కూడా చాలా ఆనందించాం. ఆయన మాలో కూర్చుని కాదు, కాలు మీద కాలు వేసుకో, ధీటుగా నిలబడు, గర్వంగా ఉండు, నువ్వు లేకపోతే మేము లేవన్నట్లుగా అందరూ అంటే కనుక ఆయన కాలు మీద కాలు వేసుకుని, అది ఆయన మనస్తత్వం కాకపోయినా ఆయన కూర్చున్నారు. అక్కడ ఏం జరిగిందంటే మోహన్ బాబు గారు ఎప్పుడేదో గెలుగుతుంటాడు కదా ఆయన, ఏమయ్యా రాఘవేంద్రరావు గారు నిలబెట్టి సత్యానంద గారికి అంతిమ పాటు ఇస్తున్నావు, అది మహాదర్శకుడు అయ్యా ఆయన, దర్శకేంద్రుడయ్యా ఆయన అవమానిస్తావయ్యా అలాగా అని. ఏమయ్యా రాఘవేంద్ర గారు అమరశిల్పి జక్కన్న, మహానుభావుడు, ఉలి సుత్తి ఆయన చేతిలో ఉంటుంది, ఆయన దేని చెక్కాలి, ఒక కంటెంట్ ఉంటే కదా, ఒక శిల ఉంటే కదా, ఆ శిలేనయ్యా వాళ్ళ వాళ్ళ మనసులో వచ్చిన థాట్ కథ ఏమైనా కాదు, అది దాన్ని ఆయన అందంగా చూపిస్తారు, అందంగా చెక్కుతారు, ఆ రకంగా ఆయన దిట్ట, ఆయన తక్కువ చేయడం కాదయ్యా, వీళ్ళని గౌరవించుకోకపోతే మనకు మొరగలేదు అది గుర్తు చేస్తానంటూ అంటే సరదాగా రోజు సాయంకాలం చాలా సరదాగా జరిగింది. ఇదంతా నాతో నాకు వాళ్ళతో ఉండే అనుబంధం. ఇంకా అలాగే మా వెంకటేశ్వరరావు గారు కానీ, పరుచూరి గోపాలకృష్ణ గారు కానీ, వారితో మాకు అనుబంధం ఇప్పటికీ ఎంతో హెల్దీగా ఆరోగ్యవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం పురుషంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అవినోభా ప్రేమ పంచుకునేంత గొప్పగా ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయాం. అలాగే నాకు నా సినిమాకు మగమహారాజు రాసిన ఆకలి గారు ఇక్కడే ఉన్నారు, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ సభకి నిజంగా నన్ను పిలవకపోయి ఉంటే కనుక నేను చాలా బాధపడేవాడినేమో, అసంతృప్తులు లోనయ్యేవాళ్ళు లోనయ్యేవాడిని. అలాంటిది నన్ను పిలిచి నాకు చక్కటి అవకాశం ఇచ్చి మీ మధ్య ఈ విధంగా చక్కటి అనుభూతిని పొందే అవకాశం ఇచ్చారు. అలాగే మహానుభావులు, అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళు, అలాంటి సృష్టికి ఈ రోజున నా చేతుల మీద సన్మానం చేయించే అవకాశం నాకు ఇవ్వటం అన్నది ఇది నా జీవితంలో మర్చిపోయిన అద్భుతమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఈవేళ విశ్వనాథ్ గారు కూడా వస్తారన్నారు, నేను ఎంత ఎదురు చూశాను, బట్ ఎందుకు కాలం తెలియదు రాలేదు, ఆరోగ్యం బాగుండలేదు అనుకుంటా. సో అలాంటి మహానుభావులు వాళ్ళందరూ కూడాను ఎంత కంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ ఈ యొక్క తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచ ప్రఖ్యాతిగా ఇది కాంచడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ని ఆ రకంగా వాళ్ళు ఇవ్వబట్టి రోజున మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక వరుసగా వస్తే కనుక ఈరోజు సన్మానించిన వాళ్ళలో ఆది విష్ణు గారు, వారితో నాకున్న పరిచయం చాలా తక్కువ, అయితే వారి గురించి విన్న వాళ్ళు ఎవరుంటారు, వారి గురించి ఆయన టాలెంట్ ఏమిటో తెలియని వాళ్ళు ఎవరుంటారు. సినిమాలకు ఆయన తక్కువగా రాసిన జంజాల గారితో వారికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. జంజాల గారితో నేను పనిచేసినప్పుడు వారి ద్వారా వారి గురించి విన్నాను, ఆయన టాలెంట్ గురించి విన్నాను. ఆయన రచయితగా, నాటక రచయితగా అద్భుతాలు సృష్టించారు, ఆయన నవల రచయితగా. వారికి ఈరోజు సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక రావికొండలరావు గారు ఆయన మల్టీఫేస్టెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక నాటక రచయితగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక సంపాదకుడిగా, ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, అలాగే ఒక ఎన్నో రకాలుగా ఆయన గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్నో రకాలుగా ప్రజ్ఞాపాఠం వల్ల ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రావికొండలరావు గారు. రావికొండలరావు గారు ఆయన బాపు గారు, రమణ గారికి అత్యంత ఆప్తుడు,
ఆయన ఎప్పుడు సరే పసిపిల్లవాళ్ళ నవ్వుతూ ఏదో తమాషాగా జోకులు వేస్తుంటే కూర్చుంటూ కూడా ఏదో తమాషాగా మాట్లాడుతూ ఆయన అంటుంటే కనుక నాకు చాలా అనిపించింది. ఆయన పసి మనసు పసితనపు ఆ ఛాయలు ఇంకా ఆయనలో ఉన్నాయి. బహుశా దానికి కారణం ఆయన చందమామకి సుదీర్ఘకాలంగా సంపద కూడా ఉంటుందేమో అని అనుకుంటాను. ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం ఆయనకు ఉండటం అన్నది. ఆ రకంగా రావికొండరావు గారికి, ఇక మా కోదండరామ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే కనుక 2 దశాబ్దాల 25 సినిమాల సుదీర్ఘ ప్రయాణం మాది. ఆయన మాకు ఒక దర్శకుడిగా కంటే కూడా ఒక ఆత్మీయుడిగా ఒక స్నేహితుడిగా నాకు ఎప్పుడు కనబడుతుంటాడు. అలాంటి కోదండరామరెడ్డి గారికి రోజున జీవిత సాఫల్యం పురస్కారం దక్కడం, అది నా చేతుల మీదుగా చేయటం అన్నది, రాఘవ గారి చేతుల మీదుగా చేయటం అన్నది, అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్స్. ఆయన ఎప్పుడు కూడాను స్వచ్ఛంగా ఉంటారు. ఆయన ఎలాంటి కల్మషాలు ఉండవు. ఏదైనా పని మీద ఉంటే ఆ పని మీద అలా ఫోకస్గా ఉంటుంది. ఆయన నేనే మేధావు, నేనేం చెప్తే అది అనే భావం కంటే అందరూ మేధావులై వాళ్ళందరి యొక్క టాలెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తద్వారా మనం అది ప్రొజెక్ట్ చేయాలి. ఆ రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇది సమిష్టి కృషి అన్నదానికి బలంగా నమ్మే వ్యక్తి కోదండరామరెడ్డి గారు. అందుకనే ఆయన కూడా ఎప్పుడు రచయితలతోటి చాలా సన్నిహితంగా ఉంటారు. రచయితల నుంచి రాబట్టుకోవడానికి ఆయన ఎప్పుడు రచయితలతోటే ఆయన సాంగత్యం ఉంటుంది. ముఖ్యంగా సినిమా విషయంలో ఆయనకున్న ప్రత్యేకత మ్యూజిక్. మ్యూజిక్ రాబట్టడంలో ఆయన అంత ఇంత కాదు. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవడానికి ప్రధానమైన కారణం కోదండరామరెడ్డి గారు, ఆయన సంగీత అభిరుచి. ఆ రకంగా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా చాలా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి మాకు. అలాంటి సుదీర్ఘమైన ప్రయాణం చక్కటి స్నేహితుడు కోదండరామరెడ్డి గారితో నాకు లభించడం అనేది నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఆ రకంగా ఈ సందర్భంగా జీవిత సాఫల్యం పురస్కారం పొందినటువంటి కోదండరామరెడ్డి మిత్రుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్. అలాగే భువనచంద్ర గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఒక మిలిటరీ మనిషి. విజయ్ బాపుడి గారు ఫస్ట్ టైం ఖైదీ నెంబర్ 786 అది చేస్తుండగా పరిచయం చేశారు. మిలిటరీ అయినా మన పాటలు ఎవరు రాస్తారు? ఒక ఆరుద్ర గారు, ఆత్రేయ గారు ఇలాంటి మహానుభావులు ఉన్న ఆ టైంలో ఏంటి రాస్తారా నా డౌట్ వచ్చింది. కానీ ఆయన గన్ను తీసుకుని రణరంగంలో ఎలా విజృంభించారో ఈ సినీ రంగంలో కూడా పెన్ను తీసుకుని అంతగా విజృంభించారు. వండర్ఫుల్ సార్. ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే ఇది అతిశయోక్తి కాదు. మీ పాటలు, 3 పాటలు ఆనాడు నా మీద రాసిన 3 పాటలు నేటి యువతరం కూడా అవి కావాలని కోరుకుని వాళ్ళు రీమిక్స్ చేసి వాళ్ళందరూ నటించారంటే కనుక అది క్రెడిట్ గోస్ టు యూ. గువ్వా గోరింక మళ్ళీ రీమిక్స్ చేశారు. బంగారు కోడిపెట్ట రీమిక్స్ చేశారు. వానావాన వెళ్ళువాయి అదే రీమిక్స్ చేశారు. ఇంతగా నేను చెప్పండి. సో ఇవన్నీ కూడాను మీకు ఎంతో ఆ క్రెడిబిలిటీ అంటే టైమ్లెస్ మీ యొక్క పెన్నుకి, మీ సాహిత్యానికి అనిపిస్తుంది. కాబట్టి ఈ జీవిత పురస్కారానికి మీరు అన్ని విధాలుగా అర్హులు. అరకు మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది నాకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం నాకు రచయిత సంఘం నాకు ఇచ్చినందుకు వారికి నేను నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇద్దరు మహానుభావులు, ఇద్దరు మహాను వ్యక్తులు, విశ్వనాథ్ గారు, సంగీతం గారు, వీళ్ళు ఇద్దరు ఈ రోజున ఇక్కడ వచ్చి ఉంటే కనుక ఇంకా పరిపూర్ణంగా ఉండేది. వాళ్ళు రాకపోవడం అనేది ఒక లోటుగా నేను భావిస్తున్నాను. బట్ కారణం ఏమైనా సరే వారిద్దరూ మనకి ఒక ట్రెజర్. మనకి దాదాపుగా మాయాబజార్ నుంచి ఎక్కడి నుంచో ఆ కాలం నుంచి కూడా ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు మనకి. వీరు అరుదైన వ్యక్తులు. మనం జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు. వాళ్ళ గురించి మనం గత ఫ్యూచర్కి తెలియజెప్పాల్సినంత గొప్ప ఘనత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ. అలాంటి వ్యక్తులు మనకి ఒక ట్రెజర్. వాళ్ళు మనకి అపురూపం మనకి. సో అలాంటి వారిద్దరి ఆశీస్సులు మాకు ఉండాలని, వారి ఆశీస్సులు రచయిత సంఘానికి కూడా ఉండాలని, మరొకసారి వారిని సన్మానించుకునే అవకాశాన్ని మీరు మళ్ళీ కలగజేసుకుని నాకు ఇవ్వగలిగితే కనుక చాలా చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ సందర్భంగా ఇక రాఘవేంద్రరావు గారు, సత్యానంద గారు, ఎంతోమంది మిత్రులందరూ వచ్చారు. వారందరూ కూడా పేరు పెరిగిన ఓ మీరు వచ్చారు అశోక్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ రచన సంఘానికి నా అభినందనలు, నా ధన్యవాదాలు. నమస్కారం. ఎంత నువ్వు, ఎక్కడి నువ్వు? ఇక్కడ నేను, మెగాస్టార్ చిరంజీవి. చాలా మంచి ఉదయం. బ్రేక్ఫాస్ట్ పెట్టకపోయినా అందరూ ఆనందంగా ఉన్నారు. పెట్టారా మా సార్? సినీ రచయితల 20వ సంవత్సరం ముందు శుభాకాంక్షలు. తర్వాత రెండే విషయాలు చెప్తాను, కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఇందులో యూట్యూబ్లో పెట్టి అందులో పెట్టి గొడవ చేయకండి. రాబోయే దర్శకులకి కష్టకాలం వచ్చింది, ఎందుకంటే అందరూ రచయితలు డైరెక్టర్లు అయిపోయారు. కనుక చచ్చినట్టు రచయిత నమ్ముకోవాల్సిందే. సరే, నేను పనిచేసిన రచయితలందరికీ, ముఖ్యంగా సత్యానందు, ప్రచుర్ గడుసు, బాలా గారు, కర్ణాల్ బాబు, మిగతా పెద్దలందరికీ, జంజాల వీళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇందాక నేను చచ్చానందు ఊరిని సరదాగా డిస్కస్ చేసుకుంటూ, డైరెక్టర్ క్యాప్టెన్ అని షిప్ అంటారు కదా, చిన్నకృష్ణ మా 100th ఫిలిం డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, మరి మీరందరూ ఎవరయ్యా అన్న. సరే, ఏదో మాటల్లో ఒక మాట డెవలప్ అయ్యి ఒకటి ప్రొడ్యూసరు షిప్ కొనిపెట్టాడు, షిప్ ఓనర్ అనమాట. రైటరు కథ మాటలు షిప్ అనమాట. షిప్ పేరు ఉంటుంది కదా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, మెగాస్టార్ అను, మిగతా అందరు హీరోలకి షిప్ పేర్లు అనమాట. చాలా షిప్లు ఉంటాయి కనుక, చాలా సినిమాలు ఉంటున్నాయి కదా. మిగతా ఆర్టిస్టులు లోపల ఉన్న ప్రయాణికులు, ఆర్టిస్టులు కానీ మ్యూజిక్ కానీ అందరు జనం లేక మనం కదా, సముద్రమే జనం. వాళ్ళ ఆదరిస్తే తేల్సింది, లేకపోతే టోటల్గా మునిగిపోతుంది. కన్నా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు, అది కూడా సత్యానంద్ సౌజన్యంతో కొంచెం వచ్చినాను. సంతోషం.
సతీ పుత్రులు మీరందరూ. పెద్దవాళ్లకు పాదాది వందనం, చిన్నవాళ్లకు ఆ భగవంతుని ఆశీస్సులు. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నా, కళలో కూడా ఊహించలేదు. నేను ఇక్కడికి వచ్చి రచయితలతో ఈ వజ్రోత్సవంలో నేను పాల్గొంటానని ఊహించరా. చాలాసేపు నా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట నేను అప్రాంటిస్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎన్ఎన్ భట్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఆ తర్వాత తాతయ్య రామారావు గారు దర్శకులు, అక్కడ ఫస్ట్ పరిచయం ఉంది. ఒరే ఒరే అనుకున్నది. అతని వెంట నేను తిరిగి వేషం కావాలి కావాలని అడుక్కున్నది. ఉదయం 6 గంటలకు అతని రూముకి వెళ్ళి నాకు వేషం ఇప్పించు అన్నది. ఆ గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఒక ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అతను ఎవరో కాదు, సత్యానంద్. మేము ఒరే 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 అనుకుని సన్నిహితులు అయ్యాము. ఆదిత్య సుబ్బారావు గారు భారతదేశం గర్వించదగినటువంటి మహాదర్శకుడికి మేనల్లుడు వాడు. సభా మర్యాదలు సభలో ఎలా మాట్లాడాలో నాకు నన్ను నేర్పించాల్సిన అవసరం లేదు సోదరా. నువ్వు విని ఊరికే శ్రోతగా, ఐ నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్, వేర్ టు టాక్, హౌ టు టాక్. సభలో పరిహాసమైన శుభప్రసంగా ఉందన్నాడు. పరిహాసంగా ఇలా మాట్లాడే భారవి, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్రాసము లేని విద్య, పరిహాసమున శుభప్రసంగమున్. అవునా నాన్నగారు, బతకలేని వాడు బడిపంతులు అనేవాళ్ళు. అప్పట్లో నాన్నగారు టీచరు, ఆ టీచర్ కుమారుడు ఒక టీచర్, తర్వాత గొప్ప మేధావులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు. నాకు తండ్రిలాంటి దాసరి నారాయణరావు గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు గారు, బాపు గారు, దాసు గారు, ఎంతో బంధువు గొప్ప దర్శకులు. ఆ దర్శకులందరూ ఆశీస్సులతో ఈ పొజిషన్లో ఉన్నాం. ఆ తర్వాత పరిచయం నాకు శ్రీశ్రీ గారితో. అప్పట్లో రచయితలు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వచ్చి ఆఫీసులో కూర్చొని చాలామంది తెలుసుంటుంది, మ్యూజిక్ రిహార్సల్స్ చేసేవాళ్ళు, సింగర్స్ కానీ రైటర్స్ కానీ. శ్రీశ్రీ గారు వచ్చారు అక్కడికి. ఆయన చూసి, శ్రీశ్రీ గారు, అప్పుడు ఆయన పుస్తకం చదవలేదు, మహానుభావుడు అన్నారు. ఓకే, నమస్కారం నమస్కారం అనుకున్నాం. ఆ కంపెనీకి అప్పుడు 75 రూపాయలు 100 రూపాయలు నెలకు జీతం ఇచ్చారు. నా దగ్గర భోజనం కూడా ఇబ్బంది లేని రోజులు, ఇబ్బందులు ఉండే రోజులు అవి. ఆయన వచ్చారు, సరే ఆ భట్ గారు పిలిచి, ఆయన ఇంగ్లీష్ తెలుసు ఇక్కడ సోదరులందరికీ, ఏ టేకింగ్ దర్శనం కార్ వచ్చి నాకు అసలు ఇంగ్లీష్ పట్టుకొస్తే అక్షరం వచ్చేది కాదు. అప్పుడు ఆయన ట్యాక్సీలో తీసుకొని డ్రాప్ చేయమన్నారు. ఆయన ట్యాక్సీలు ఎక్కించుకొని ఒక చోటుకి వెళ్ళి డ్రాప్ అయ్యాం, దిగారు. దిగి ఆయన సిగరెట్ కాచుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ అన్నాను. ఏంటో అన్నాను. సార్ ట్యాక్సీ డబ్బు నా దగ్గర లేదు, మేము ప్రొడ్యూసర్ పూజ చేయకపోయాను. వాడు ట్యాక్సీ వాడు ఏమైనా అక్కడ డబ్బులు ఇస్తారంటే లేదు ఇప్పుడు ఇవ్వమంటాడు. నా దగ్గర భోజనానికి ఉన్న 25 రూపాయలు ఆ ట్యాక్సీ వాడికి ఇచ్చేసి వెళ్ళి ఆ భట్టు గారికి చెప్పాను, సార్ నడిచి వెళ్ళి 25 రూపాయలు ఇచ్చాను అంటే, హూ ఆస్క్డ్ యూ టు పే అన్నాడు. సార్ 25 రూపీస్ సార్, ప్రామిస్ సార్, ప్రామిస్ సార్. ఇట్లా అంటే నో నో, ఆయన ఇంగ్లీషే సోదరాన్ని తెలుసుగా, నో గెట్ అవుట్ గెట్ అవుట్ సార్, నో ఫుడ్ నో ఫుడ్, గో గో అన్నాడు. అది పరిచయం శ్రీశ్రీ గారు మహానుభావుడితో. అదే కంపెనీలో నెక్స్ట్ ప్రమోషన్, తాతయ్య రామారావు దర్శకుడు, నాగేశ్వర గారు హీరో, నేను దానికి అసోసియేట్ని చేశారు. ఊరికే టైటిల్ అసోసియేట్ అయ్యారో అసోసియేట్ అవ్వాలని అడుక్కుంటే టైటిల్లో వేశారు.
యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టరే. సరే, ఆత్రేయ గారి దగ్గరికి పాటలు రాయాలంటే రాత్రుల్లో వెళ్ళవాలి, సాయంత్రం ఒక 6 గంటలకు అట్లా. నేను అప్పుడు బోయిన సుబ్బారావు దర్శకుడు, మురారైన నిర్మాత వాడు కోడేటర్గా పనిచేశాడు. మేము వెళ్ళేవాళ్ళం 3 కంపెనీలు 4 కంపెనీలు రమ్మనేవాడు ఆయన. అక్కడికి ఆత్రేయ గారికి పలానా సిగరెట్టు, 8 గంటలకు పళ్ళు, 8 గంటలకు కాఫీ అని ఒక్కొక్క కంపెనీ నుంచి రాసేవాళ్ళు. నేను నాకు డబ్బులు ఇచ్చారు, సో ఇదిగో అని డన్హిల్ దగ్గర, డన్హిల్ సిగరెట్కి ఎంత, దీనికెంత, దీనికెంత. వీడిని అడిగాను, మురారని, ఏరా నువ్వు ఏ కంపెనీ, రామనాయుడు గారి కంపెనీ, ఆయనకేమో సిగరెట్లు ఆయన తెచ్చావా, అదే బాబు తీసుకొచ్చారన్నాడు. రాత్రి 10:11 అయ్యేది, ఆయన అలా తిరిగేవాడు, ఆ మంచం మీద అలా పడుకునేవారు రాత్రి గారు. మాకు నిద్ర, సరే తెల్లవారితో ఏదో 1 గంట మేలుకొని నిద్రపోయి అక్కడికి వెళ్ళి లిస్ట్ ఇచ్చేవాడిని నేను, ఏమిటని, ఆత్రేయ గారికి సిగరెట్ ఇంత, పళ్ళు ఇంత, టీ ఇంత అని. కానీ ఆయనకి ఇచ్చింది లేదు, ఆ డబ్బు నా భోజనం కోసం అని. అలా కూడా తప్పు పనులు చేశాను. అది పరిచయం ఆత్రేయ గారితో. ఇటువంటి సంఘటనలు ఎన్ని ఎన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం. అలాగే నారాయణ రెడ్డి గారు, మేధావులందరూ నా కంపెనీలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్లో పాటలు రాశారు. మొట్టమొదట బ్యానర్ పెట్టిన తర్వాత దాని ఫస్ట్ డైలాగులు రాసింది నా ఆత్మీయుడు సత్యానంద్. అద్భుతమైన డైలాగులు. ఈరోజుకి ఒకడు లోడుతూ ఉంటాడు భూమిలో, న్యాయం ధర్మం గురించి చెప్పడానికి ఒకడు లోడుతూ ఉంటాడు. ఏమిటంటే, న్యాయం ఎక్కడుందో వెతుకుతున్నాను స్వామి అంటాడు. ఒకటి డైలాగ్ ఇయ్యాలి రిటర్న్ 1982 మిత్రమా. ఆ విధంగా మేధావులు మిమ్మల్ని గురించి మాట్లాడమంటే ఎన్నో, నా నేను ఎంతోమంది రచయితలతో రాశాను, నాకు డైలాగులు ఇష్టం, ఒక మ్యూజిక్ ఇష్టం. సోదరుడు తెలుసు, నా సోదరుడికి రాఘవేంద్ర గారికి, ఇది ఒళ్ళు పులకరించే డైలాగులు రాయాలని అలా రాస్తే ఎంతో గొప్ప ఆనందం అని ఉండేది. అలాగే నా పరిచయ అగ్రజలు అసెంబ్లీలోని 25 వారాలు ప్రతి డైలాగ్కు చప్పట్లు కొట్టారు. నేను రాత్రి 12 గంటలకు ఎప్పుడో నేను నా తమ్ముడు ఒక గజమాల పిల్ల పెద్ద మాల తీసుకుని రాత్రిలో తలుపు కొట్టి ఆయన అలా చూసి వదినమ్మగడు ఉన్నారు. వదినమ్మడి గుర్తొచ్చింది, అగ్రజ మీరిద్దరే నా భార్య భర్తలు, మీకు తవ్వడం లేరా భార్యలు, మీది ఆవిడ మీ ఫోటో వేసుకొని మంచి మాట్లాడించావు, తప్పు మిగతా వాళ్ళకి భార్య లేదా, నువ్వు ఆవిడ ఎదురు తీసుకొచ్చి ఆవిడ చెప్తాంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఏ భారవి, ఏ చెప్పా, నువ్వేమో చెప్పాయా, అంటే గురువు ఏం చేసినావు అంతేనా. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో చౌదరి అంటే ఇక్కడ క్యాస్ట్ కాదండి, అటు నార్త్ ఇండియా సైడ్ కూడా చౌదరి అంటే డిఫరెంట్ క్యాస్ట్లు, రజనీకాంత్ గారు పెట్టారు టైటిల్ అది. దానిలో ఒక డైలాగ్ రాశారు సోదర సత్యానంద, భార్య జయసోద యాక్ట్ చేసింది, ఏదో సమాధానం అడిగితే మామూలుగా చెప్పేస్తాను, సీత వయసు వచ్చే కొద్దికి మనం మామూలుగా మనుషులం, పంటికిచ్చిన ప్రాధాన్యత నాలుగుకివ్వం, నాలుక మెత్తగా ఉంటాయని, పళ్ళు గట్టిగా ఉంటాయని పంటికి ప్రాధాన్యత ఇస్తాం. వయసు పెరిగే కొద్దికి ఒక్కొక్క పన్ను రాలిపోతుంది, వయసు వచ్చే కొద్దికి ఒక్కొక్క బిడ్డ మన ఇంటికి దూరం అవుతాడు, చివరకు మిగిలేదు నాలుక, అది భార్య అన్నాడు. ఆలోచించుకోండి, పళ్ళు వెళ్ళిపోతుంటాయి, బిడ్డలు భుజాలు వచ్చేది ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతుంటారు, కానీ చివరికి మిగిలేదు నాలుక, అది భార్య, అది భార్యాభర్తల అనుబంధం అన్నాడు. హెడ్స్ ఆఫ్ అగ్రజనులారా. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యమూర్తి కూడా, వాడు ఎక్కడున్నా వాడు ఆత్మకు శాంతి చేకూరాలి. సో వాట్ ఎ వండర్ఫుల్ రైటర్స్, మేధావులు 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 ఉన్నారు, కానీ ఆ రచయితను గౌరవించడంలో బహు కొద్ది మందికి తెలుసు. వాళ్ళు లేకపోతే లేదు కలం, రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మారి
ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైలాగ్ అది ఆత్రేయ గారు సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఇచ్చారు. ఆయన చనిపోతే నా కూతురు నా భార్య వెళ్ళి మాలవేశారు సాయంత్రం వరకు ఈ నిర్మాత అరాల. ఇది వాస్తవం, అది కూడా చూశాను నేను. సినిమా కళామ తల్లి మనకు భోజనం పెడతా ఉంది. ఈ కళ లేకపోతే నేను ఎక్కడుండేవాళ్ళం, మనం ఎక్కడుండేవాళ్ళం. మనకంటే మేధావులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఆ భగవంతుడు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యం మనకు ఈ రూపం ఇచ్చి, ఆ మేధస్సును ఇచ్చి, ఒక అద్భుతమైన డైలాగును రాసి, ఆ నిర్మాతకు ఆ హీరోకి ఉపయోగపడేట్టు చేసి, నిర్మాతకు 4 రూపాయలు రావాలనుకునే మహోన్నతమైనటువంటి రచయితలు మీరందరూ, మీ అందరి ఆశీస్సులు నా కుటుంబానికి, నా కుటుంబానికి కాకుండా సినిమా పరిశ్రమకు కావాలి. ఎంతోమంది ఆత్మీయులు పేరు చిన్ని కృష్ణ ఎక్కడ ఉన్నావు, భారవి, చాలామంది ఆకెళ్ళ పేరు పేరున చాలామంది పేర్లు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరి పేరు చెప్తే టైం పడుతుంది. నా కంపెనీలో రాసినటువంటి రచయితలకు, రాయబోతున్నటువంటి రచయితలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చాను. ఎవరి దగ్గరికైతే వేషం కోసం బ్రతిమలనో ఆ సత్యానందకు నేను శాలువా కప్పడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందులో విన్నావు, నీకు అర్థమైన భాష, భాష నీకు అర్థం కదా, భాష తెలుసు అని గర్వం వద్ద గ్రజ, నీకు భాష అన్నీ తెలుసు అనుకోవద్దు. నేను అన్నది ఏమిటంటే, ఎవరి దగ్గరికైతే నేను ఉద్యోగం కోసం ఆశించానో అతనికి నాకు శాలువా కప్పే అదృష్టాన్ని కలుగు చేశాడు భగవంతుడు. మీరందరూ రచయితలు, మీరందరూ అది అదృష్టంగా భావిస్తున్నారు. అది ఏదైనా నువ్వు సరస్వతి పుత్రుడివి, నేనేం అనకూడదు. అది చాలా సంతోషం. కోదండ రాజుగారు కూడా ఉన్నారు అక్కడ, మంచి నిర్మాత. అందరికీ పేరు పేరున జర్నలిస్టులకి, అందరికీ కొత్త రచయితలకి సుస్వాగతం. భరణి, కవీశ్వర, అది అందరికీ పేరు పేరున నమస్కారం సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, చాలా సంతోషం. ఫైనల్గా మీ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.